తాళ్ళలో నొప్పి నరల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికోస్ పెన్స్లో అత్యాధునిక చికిత్స ఏవి సోస్కెల్స్ సెంటర్ నమస్తే రముగారు నమస్తే జయ రముగారు విక్రమ బేతాలు కథలు పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ లోపలికి నడిచాడు సేవాన్ని భుజానేసుకున్నాడు బయటికి నడవటం మొదలుపెట్టాడు బేతాలు అన్నాడు ఇసుగు విరామం లేదే నీకు నీలాగా పట్టిన పట్టు వెడవని వాడంటే ఎంత ఇష్టమో నాకు నీ పట్టుదలని మెచ్చి మీకు ఒక అద్భుతమైన కథ చెప్తా నీకు మార్గాయాసం తెలియకండ అని చెప్పి ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు ధాన్య కటకం మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని ధాన్య కటకం అనేవాళ్ళట ఐదు వరకు అయితే ఈ ధాన్య కటకంలో ఒక ధనగుప్తుడని ఒక పెద్ద వ్యాపారస్తుడు ఒక ఆయన వాడు కోటీశ్వరుడు ఆయనకి కమలాక్షి అని ఒక అందమైన కూతురు ఉండేది ఒకతే పిల్ల చుట్టుపక్కల వాళ్ళంతా అనుకునేవాడు ఒక పిల్ల ఎవడు దీన్ని చేసుకుంటాడో అత్తంతా వెళ్ళిపోతుంది వాడికి హాయిగా అని మామూలు వాళ్ళు కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ట్రై చేసేవాళ్ళు ఆయన పడేవాడు కాదు ఆయన ఏమిటి నేను కోటీశ్వరుడిని ఎవడో భిక్షాధికారం తెచ్చి వాడిని లక్షాధికారిని చేసి వాడు కోటీశ్వరుడు పడగ కోటికి తెలక నేను ఎందుకు చేయాలి బియ్యానికైనా కయ్యానికైనా సమౌజ్జీ కావాలి ఓహో అందుకని ఇంకో కోటీశ్వరుడు కావాలి నాకు అని భావించేవాడు చిన్న ఇళ్ళ నుంచి అల్లుళ్ళని చేస్తే వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లతోటి నా పిల్లని బాధ పెడతారని నమ్మేవాడు ఎంత గొప్ప ఆలోచన జయ ఇది అదైతే అక్షరాలను నిజం కదా అంతే నేను అమ్మో ఆడపిల్లని చిన్నింటి నుంచి తెచ్చుకోవచ్చు జయ ఇంటి నుంచి ఆడపిల్లల్ని తీసుకుంటే మగవాళ్ళు చాలా ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు అసలు మగవాడికి బేసిక్ థింగ్ ఏంటంటే పెళ్ళం కంటే తనది పై చేయి ఉండాలని ఉంటుంది వాళ్ళల్లో మీరందరూ ఆలోచించుకోండి మీ ఇళ్లలో కానీ మీ చుట్టుపక్కల కానీ చుట్టాల్లో కానీ పేదంటి నుంచి తెచ్చిన అల్లుళ్ళు ఎంత ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారో వాళ్ళు ఎంతసేపు ఏదో రకంగా చేసి పెళ్ళా మీద అదుపు సాధించాలని చూస్తారు పెత్త నుంచి ఎలా ఇంచాలని చూస్తారు అణిచుంచాలని చూస్తారు కోటిశ్వరుడు కూతురు తలకే ముద్దులు సాగవు ఆడపిల్లలకి ఓ నీకు మీ నాన్న గొప్ప చూసుకుని ఎగురుతున్నావా అంటారు వీళ్ళు ఫస్ట్ డేలాగ చేసుకున్నదేమో అందుకే అందుకే చేసుకుంటారు కానీ అమ్మాయి డబ్బు మాత్రం చూపించకూడదు అనుకుంటారు వీళ్ళే చూపిస్తారు చాలా కష్టం అందుకని ఆయన తన పిల్లని అలాంటి విపత్కర స్థితిలో పడేయటం ఆయనకి ఇష్టం లేదు ఆ సంబంధం ఈ సంబంధం ఏవో వచ్చేవి కొన్ని సంబంధాలు అయితే ఆ ఊళ్ళో ఒక వయస్సు ప్రముఖుడు ఇలాంటి వాడే ఇంకొక ఆయన ఉన్నాడు ఈయన బాగా హస్తపరుడు పూర్వకాలం ఆయన ఏం చేశాడు బౌద్ధం పుచ్చుకుని అనాథ పిండకుడిని చూసి ఈయనకు ఆసక్తి అనమాట ఆస్తంతా రాసేశాడు అనాథపిండకుడని ఈయన కూడా చేద్దామని బాగా ఆసంత పోసేసాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు దైవగుప్తుడు దానగుప్తుడు ఒకడు దైవ రెండోది దాన వీళ్ళిద్దరు కమల పిల్లలె కలిసి తిరిగేవాళ్ళు అన్నదమ్ములు మామూలుగా అన్నదమ్ముల్లో కొంచెం అంత కలిసి తిరగటాలు ఉండవు కదా కా చెల్లెళ్ళు కలిసి తిరుగుతుంటారు అన్నదమ్ములు కొంచెం వాడి ఫ్రెండ్స్ వీడి ఫ్రెండ్స్ వేరు అలా ఉంటారు కానీ వీళ్ళిద్దరు అట్లా కాదు క్లోజ్గా తిరిగేవాళ్ళు వ్యాపారం చేసే తెలివితేటలు ఉన్నాయి వాళ్ళకి సమర్థులే కానీ డబ్బులు లేవు ఓహో సరే బాగా ఆలోచించుకొని వాళ్ళు ఏమనుకున్నారు కమలాక్షిని పెళ్లి చేసుకుందాం మనలో ఒకడు గనక కమలాక్షిని చేసుకుంటే ఒకడు వాళ్ళ సంపత్తో ఎక్కిపోతాడు రెండో వాడు వాడాసుతో ఎక్కిపోవచ్చు అని ఆలోచించి తండ్రికి చెప్పారు నానా నాన్న మేము కమలాక్షిని వివాహం చేసుకుందామని ఆలోచిస్తున్నాం ఆయన అన్నాడు ఆయన ఎందుకు ఇస్తాడు రా ధనుగుప్తుడు చాలా డ డబ్బాలోచన కలిగిన వాడు పొరపాటును కూడా పేదంటికి పిల్లనివ్వడు ఇప్పటిదాకా వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టాడు అంటే వీళ్ళు అన్నారు కాదు చాలా గొప్పవాడు నీకు పేరు ఉందిగా ఒకవేళ నీ పేరును చూసి దిగుతాడేమో మీ ఇష్టం వెళ్ళి మాట్లాడుకోండి నేనైతే వెళ్ళి అడగను నువ్వు అంటాడని నాకు ముందే తెలుసు అన్నాడు తండ్రి వీళ్ళిద్దరూ ఓ రోజు పోయారు సాధారణంగా వాళ్ళు సామాన్యమైన పెళ్ళికొడుకులనే చూస్తారు ఈ పిల్లలు చక్కటి వాళ్ళు ఒక పిల్లలు ఇద్దరు ఉన్నారు చిదివి దీపం పెట్టుకోవటం అని ఆడపిల్లల గురించి అంటారు కానీ మగపిల్లల గురించే చెప్పొచ్చు కత్తుల్లో ఉన్నారు వాళ్ళు ఇద్దరు వెళ్ళి మాట్లాడారు మాట్లాడితే ఈయనన్నాడు మీరు స్వయం కృషితో ఒక లక్ష రూపాయలు సంపాదించుకొస్తే లక్ష వరహాలు పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు మీ ఇద్దరిలో ఎవడొచ్చినా నాకు అభ్యంతరం లేదు అనేసరికి పిల్లలు వెళ్ళి తెలివిగలవాళ్ళు కదా వాళ్ళు అన్నారు లక్ష దేవడానికి మాకు అభ్యంతరం లేదండి దానికి పెట్టుబడి కావాలిగా మా నాన్న సంగతి మీకు తెలుసు ఆయన అంతా బుద్ధ భగవానుడి కోసం దానం చేశాడు సమాజంలో మంచి పేరు గౌరవం మర్యాద తప్ప మా నాన్న దగ్గర ఏం లేదు తెలివితేటలు సమర్థత తప్ప మా దగ్గర ఇంకేం లేదు మీరేమైనా ఇవ్వండి మాకు అనేసరికి ఈయనకి సంబంధం మంచిది తండ్రి చాలా గొప్పవాడు సమాజంలో చాలా మంచి పేరు అతని పెంపకంలో పెరిగిన పిల్లలకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో దిబ్బ తిరుగుండాలి ఏమి ఉండవు చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీస్గా ఉంటారు ప్రపంచానికి మేలు చేసే సంతానం వాళ్ళది ఆ పక్కంతా వాళ్ళు కాకపోతే డబ్బులు లేని వాడికి ఇవ్వటం ఇంతమందిని చూసి ఇంటర్ కాల్చి వచ్చినట్టు ఏమీ సంపాదన లేని పిల్లని ఒక అందంగా ఉన్నాడని కడితే ఏమంటారు సమాజం ఏమంటుంది బాగా ఆలోచించి సరే పోతే పోతుంది మనవాడే సాటివాళ్ళు చెరుకో వెయ్యి ఇద్దామని అబ్బాయిలు మీ ఇద్దరికి దైవగుప్తుడు దానగుప్తుడు చెరుకో వేయాలే ఇస్తా సంవత్సరం గడువు ఏడాదిలో దీన్ని లక్ష చేసుకురండి వెయ్యికి లక్ష లక్ష వ్యాపారాల్లో అవుతాయమ్మా సరైన వ్యాపారం అయితే అవుతుంది మనం ఎంతమంది ఎన్ని కథలు చూడలేదు ఐదేళ్ళు తిరిగేసరికి అలా ఎన్ని లక్షలు చేయాలి కదా అవును కోటీశ్వరుడు అయిపోవాలి ఏడాది తిరిగేసరికి లక్షాదిగారు అయిపోవాలి ఇవే కథలు సరే అబ్బాయిలు ఇద్దరు తలకైపోయారు సరే చెరుకోలాగా వెయ్యి పుచ్చుకున్నారు పుచ్చుకుని సరే తండ్రితో చెప్పారు వ్యాపారం చేయడం కోసం వెళ్ళారు వెళ్ళి వాళ్ళు మగస దేశంలో చెరుకో వైపుకు వెయ్యారు ఏడాది తర్వాత ఇక్కడ కలుసుకుందాం ఎంతైతే అంత అంతే సరే అయితే సంవత్సరం తిరిగిపోయింది కమలాక్షికి పెళ్లి సంబంధాలు పెద్దగా ఏం ఏవో వస్తున్నాయి ఆయన చూసి చూసి ఈ పిల్లలు వస్తారేమో ఒక లీలగా ఒక ఆశ ఉంది లోపల ఒక ఏడాది ఆగుతామన్నాడు అందరూ కొంచెం చపగా ఉన్నారు పిల్ల ఏదో చదువుకుంటుందో నడుస్తుంది సంవత్సరం తిరిగేది దైవగుప్తుడు దానగుప్తుడు ఇద్దరు కలుసుకున్నారు ఇద్దరు కొంచెం దిగులుగానే ఉన్నారు నువ్వెంత సంపాదించావంటే నువ్వెంత సంపాదించావు దానగుప్తుడు ముప్పై వేల వరహాలు సంపాదించాయి ఇంతకంటే అవ్వలేదు రా అన్నయ్య అని చెప్పాడు దైవగుప్తుడు అన్నాడు నేను ఎనభై వేలు సంపాదించానరా అని చెప్పాడు ఇప్పుడు ఏముంది ఇద్దరికీ అవ్వదు పెళ్ళి లక్ష లేదుగా సరే ఏం చేద్దాం పెట్టుబడి అయితే ఆయన పెట్టాడు ఈ టేపా వెళ్ళినప్పుడు ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేద్దాం రాత్రి పడుకుని నిద్రపోదాం మళ్ళీ వ్యాపారాల్లో పడదాం వెళితే పెళ్ళి వెళ్ళపోతే ఏముంది వ్యాపారం మన వ్యాపారాలు మనకు ఎలాగో ఉన్నాయని పడుకుని నిద్రపోయారు తెల్లవారు లేవగానే దైవ అన్నాడు ఒరేయ్ నేను మగధకి వెళ్ళిపోతాం మగధ నుంచి బయటికి వెళ్ళిపోతా వ్యాపారం చేసుకుంటాం నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ముప్పై ఉన్నాయి నేను ఒక డెబ్భై ఇస్తాం లక్షా పట్టుకెళ్ళి ద వివాహం చేసుకో మన మనకు ఎట్లాగో వాళ్ళ సంపాదన నీకు ఎట్లాగో ఎక్స్ట్రా అవుతుంది బాగుంటుంది అని చెప్పేసరికి కాదుకూడదన్నాడు కానీ దాని గుప్తుడు ఒప్పుకున్నాడు అప్పుడు అన్నయ్య దగ్గర నుంచి డెబ్బై వేల వరహాలు తీసుకుని వెళ్ళిపోయాడు ధనగుప్తుడికి చూపించాడు తండ్రికి చెప్పాడు నా వ్యాపారం చేసాం అందులో ఇగో లెక్కలు చూపించాలి కదా ఇదిగో ఇదిగో ఇత ఇత ఇలా వచ్చింది అని చెప్పి తను తను రాసుకున్న లెక్కల్ని త్రిబు త్రిబుల్ చేసి ముప్పై వచ్చింది కదా ముప్పైని లక్ష చేసి చూపించేశాడు పెళ్ళైపోయి కథ కంచికి మనం ఇంటికి ఈ మాట చెప్పాడు బేతాళుడు వీళ్ళిద్దరిలో ఒకడు ముప్పై రెండో వాడు ఎనభై సంపాదిస్తే ఎనభై వాడు ఏమని ఉండాలి ఆ ముప్పై నాకు ఇవ్వు నేను కదా చేసుకుంటాను అని అనాలి కానీ అలా అనలేదు ఎందుకు అనలేదు ఏమిటి కారణం అనగానే అప్పుడు బేతాళ మన విక్రమార్కుడు చెప్పాడు దాంట్లో ఏముంది బహుశా దైవగుప్తుడికి వివాహం క్రైటీరియా కాదు అతనికి కమలాక్షి కాదు అతనికి కావాల్సింది అతనికి వ్యాపారం కావాలి అందుకని ఒకే పెట్టుబడితోటి ఒకే గడువులో అతని పిపులు చేశాడు ఇంచుమించుగా సంపాదన పట్టింది అతనికి పెళ్లి పట్ల పెళ్లి పట్టకపోయినా తమ్ముడు ఎక్కువ సంపాదించలేడు వ్యాపారంలో అతనికి తెలిసింది శుభ్రంగా పెళ్లి చేసుకుని రెడీగా ఉన్న ధనగుప్తుడు వ్యాపారాన్ని నడుపుకుంటాడు హాయిగా తమ్ముడు సెటిల్ అవుతాడు నేను ఎలాగూ వ్యాపారంలో ఏడాదికి ఒక లక్ష రూపాయలకి ఎనభై లక్షలు ఎనభై వేలు చేయగలిగానంటే నేను ఇంకెంతైనా చేయగలను ఒక వెయ్యి వరహాలని ఎనభై వేలు చేస్తే నేను ఏదైనా చేస్తాను చూడు వన్ ఈస్ట్ ఎయిటీ అయితే ఇప్పుడు తన దగ్గర ఎన్ని పట్టుకెళ్ళాడు పదివేలు పట్టుకెళ్ళాడు పదివేలు ఈస్టు ఎంత కోట్లు అవుతాయి నేను చేయగలను తమ్ముడు అత్త చెయ్యలేడు వాడు చాలా పెనుగులాడితే ముప్పై చేసాడు పెళ్లి చేసుకుని హాయిగా ఉంటాడు కమలక్షమంటి నాకు అందుకొ బెళ్ళం దొరుకుతుందని వెళ్ళిపోయాడు వాడు బిజినెస్సే కావాలి పెళ్ళం ఒక్కర్లా అది అయి ఉంటుంది కారణం అనగానే బేటాళకి నచ్చింది వారిని భలే బాగా చెప్పావు ఇదే సమాధానం కానీ కానీ నువ్వు భంగం చేసావు కదా నేను వెళ్ళిపోతున్నాం శవంత్తో సహా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు రాజుగారు కూడా వెనక్కి తిరిగి నడవటం మొదలెట్టాడు మనం మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం తప్పకుండా అండి నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి